తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మృతుల్లో 5 మహిళలున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో 6 శివకాశి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 200 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, జిల్లాలోని ఒక బాణసంచ ఫ్యాక్టరీలో ద్వారా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్క ప్రమాదంలో 10 పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా కొంతమంది గాయపడినట్లుగా సమాచారం ఉంది. వీరిలో ఇప్పటికే కొంతమంది స్వల్ప గాయాలతో గాయపడ్డ వాటంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి శివకాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. మరికొంతమంది ప్రాణాపాయ స్థితిని తప్పించుకోవడం జరిగింది. మొత్తం అనుకోని విధంగా జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదంలో మొత్తం 10 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్యాక్టరీలో మిగిలినటువంటి వర్కర్లు కొంతమందిని స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా వారందరికీ సురక్షితంగా బయటకు తరలించడం జరిగింది. మొత్తం చనిపోయినటువంటి 10 పాటు మరికొంతమంది కూడా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. వీరికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. అటు మూర్తి, అంటే మంటలు అదుపులోకి వచ్చాయా? మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అంటే ఎక్కువగా యొక్క బాణాసంచ తయారీ ఫ్యాక్టరీలో ఎక్కువగా తరచు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అనుకోని విధంగా జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లు అన్ని కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలు అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంటే మొత్తం ఇక ఫైర్ క్రాకర్స్ అంటే సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నప్పటికీ కూడా ఏదైనా చిన్నపాటి సమస్య కారణంగా ఒక్కసారిగా మంటలు రావడంతో అనుకునే విధంగా ద్వారా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు తరచూ ఈ యొక్క విజయనగరం జిల్లాలోని శివకాశిలో ఎక్కువగా జరుగుతుంటాయి. అనుకునే విధంగా జరిగినటువంటి ప్రమాదంలో మొత్తం 10 ప్రాణాలు కోల్పోతారు. మంటలు అదుపులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.